ఏంటంటే తనకు మెదకు ప్రోగ్రామ్స్ ఉండున్నా నేను కొన్ని విషయాలు మన సమస్యలు కొన్ని నేను విన్నవించుకుంటే దానికి చెప్పి వెళ్ళిపోదానని ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే ఇప్పుడు మనకు ఈ మొదటి పంట మనకు వర్షాకాలము ఈ పంటలు కొంచెము దిగుబడి తక్కువ వచ్చింది రైతులకు. మాకు కాలువ చింగూరు నిండినందున మహబూబ్ నగర్ కాలువను మనము పోచమరాలు వరకు కూడా నీళ్లు ఇచ్చి మనకు యాసంగి పంటకు నీళ్లు ఉప్పించాలని వారిని కోరుతున్నాను. తర్వాత ఈ క్రిమిటోరియల్స్ రెగ్యులేషన్ సిసి రోడ్లకు మేము ఇసుక రోడ్లు కూడా డీడీ కట్టినాము. వాళ్ళు కలెక్టర్ గారు స్థానికంగా కొద్దిగా అందుబాటులో లేకపోవడం మాకు ఇబ్బంది అవుతుంది. పనులు మేము పూర్తి చేయలేకపోతున్నాం. అధికారులు ఏమో వాళ్ళు మెమోలు ఇస్తామంటారు. ఆ విషయంలో కొంచెం మాకు ఈ దృష్టికే చూపించాలని కోరుతున్నాం. ఎంపీపీ గారికి, ఎంఆర్ఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అదేవిధంగా అధికారులకు, ప్రెస్ మిత్రులకు అందరు కూడా పేరు పైన ఉండేపూర్వక నమస్కారాలు. మరి ఇందాక ఎంపీపీ గారు చెప్పినట్టు మనకు యాసంగి పంటకైతే చెరువుల నిండా నీళ్లు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా గణపురం కాలువ ద్వారా కూడా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనకు సింగూరులో నీళ్లు లేకపోవడం వల్ల మరి పంటకు సెకండ్ పంటకు మనకు సెకండ్ క్రాప్ ఇబ్బంది అవుతుంటే ఈసారి ఆ బాధ లేదు. సింగూరు కూడా దేవదేవాల సింగూరు కూడా నిండింది. హైదరాబాద్ నగరానికి కూడా మంచినీళ్ళు తీసుకెళ్లడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లాకు సింగూరును అప్పజెప్పడం జరిగింది. గోదావరి జిల్లాలో హైదరాబాద్ నగరానికి వస్తున్నాయి కాబట్టి సింగూరు జలాలన్నింటినీ కూడా మనం మెదక్ జిల్లాకే వాడుకుంటా ఉన్నాం. కాబట్టి తప్పకుండా విడతల వారీగా రైతులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు గణపురం ఆనకట్టు నుండి నీళ్లు రిలీజ్ చేయించే బాధ్యత నాది. వాళ్ళకి ఎంత వీలైతే అంత పంట వాళ్ళు సాగు చేసుకునే అవకాశాన్ని రైతులకు ఇస్తున్నాం. వాళ్ళకు ఎంత సాగు చేసుకోగలిగితే అంత సాగు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటే వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. మీరు కూడా ఏఈఓలు కూడా సెకండ్ పంట సెకండ్ క్రాప్ ఎంత వీలైతే అంత సాగు చేసుకోమండి. నాలుగు విడతలుగా వాళ్ళకి నీళ్ళు అవసరం ఉంటాయి. నాలుగు ఫస్ట్ టైం అయితే అవసరం ఉండదు. వాళ్ళకు నాలుగు విడతలు కూడా వాళ్ళకి నీళ్ళు ఇప్పించే బాధ్యత రైతు బంధు. అదేవిధంగా నీళ్లు తప్పకుండా మనం బాధ్యత తీసుకుంటాం. అది కూడా మీరు నోటీస్ లో పెట్టండి రైతులందరికీ. రెండో విషయం, నిన్న గౌరవ మంత్రి గారు వచ్చినప్పుడు కూడా సర్పంచ్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. సిసి రోడ్లకు కానీ మిగతా రోడ్లు ఏవైతే ఎన్ఆర్ఎస్ఎస్ కింద వేసిండో వాటికి బిల్స్ ఇప్పమని చెప్పడం జరిగింది. తప్పకుండా వాటిని కూడా ఈ వారం రోజుల లోపలే ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.